ఫ్రెండ్స్ నేను త్రిపుర ఆయుర్వేదం మన జీవన వేదంకు స్వాగతం ప్రస్తుతం సగటు మనిషి గడుపుతున్న మెకానిక్ లైఫ్లో చిన్న పెద్ద తేడా లేకుండా జాయింట్ పెయిన్స్ అనేవి ఒక భాగం అయిపోయాయి అనడంలో అస్సలు డౌట్ లేదు ఈ జాయింట్ పెయిన్స్ వల్ల కూర్చోవడం లేవడం నడవడం పనిచేయడంతో చిన్న చిన్న రొటీన్ వర్క్స్ కూడా భరించలేని చేయలేని పనులు అనిపిస్తాయి సో అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే స్థితి ఏర్పడింది దీన్నే ఆర్థరైటిస్ అంటారా అనే విషయాలన్నీ కూడా మనతో పాటు ఆయుర్వేద రత్న యోగా రత్న సబ్ ఎడిటర్ ఆఫ్ అందరికీ ఆయుర్వేదం డాక్టర్ విశ్వనాథం గారు ఉన్నారు సో ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం నమస్తే డాక్టర్ గారు నమస్తే త్రిపుర గారు ఈరోజు నేను మిమ్మల్ని బోల్డ్ అండ్ క్వశ్చనరీస్ తోటి విసిగించబోతున్నానండి ఏం పర్వాలేదు మనల్ని సొసైటీలో ప్రొటెక్ట్ చేయడానికి పోలీసులు అని గార్డ్స్ అని మనకి అసైన్ చేశారు గవర్నమెంట్ సో ఇప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం వరకు ఓకే మన బాడీలో కూడా యాంటీబాడీస్ అన్నవి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటాయి కాకపోతే ఇప్పుడు పోలీసులే మనల్ని కొట్టినట్టు ఒక టైంలో ఇందిరాగాంధీనే గార్డ్స్ చంపేసినట్టుగా మన బాడీలో యాంటీబాడీస్ మన మీదే అటాక్ చేసేటట్లుగా కొన్ని డిసీజెస్ ఉన్నాయనేసి విన్నాను అందులో ఆర్థరైటిస్ ఒకటి అనేసి మేజర్గా విన్నాను సో ఈరోజు మనం ఆ ఆర్థరైటిస్ అసలు ఎట్లా వస్తుంది అది మనకి దేనివల్ల అసలు అది డిసీజ్ అన్నది మనకు తెలుస్తుంది అన్నవన్నీ కూడా ఒకసారి మీరు చెప్పాలి ఆర్థరైటిస్ ఇంగ్లీష్లో చెప్పుకుంటారు ఓకే మనం తెలుగులో కీళ్ల నొప్పులు కీళ్ల వాతం అంటాం లేదా సంధివాతం అంటాం దీంట్లో ఆమవాత రూపకంగా వస్తాయి సంధివాత రూపకంగా వస్తాయి మొత్తం వాతం 80 రకాలు ఉంటాయి 80 రకాల్లో ఇవి రెండు ఎక్కువగా మనం చెప్పుకునేటి అయితే దీంట్లో ఇది అంటువ్యాధి కాదు ఒకరి నుంచి వచ్చేది కాదు కాదంటారు ఓకే మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది ఎలాగంటే శరీరం వాతపిత్త కఫాలతో ఉంటుంది ఇది వాతం సంధివాతం అన్నాం కదా ఇది వాతం అయితే వాతం ప్రకోపించకూడదు అంటే ఇప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ప్రపంచం లోపల ఎలా జరిగిపోతుందో అలాగే వాయు మామూలుగా జరుగుతున్నంత మటుకు మనకేం తెలియదు అది తుఫాన్లా మారినప్పుడు మనకి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి ఎక్స్ట్రీమ్ కావకూడదు సమాన వాయువు అంటుంది అసమానం కాకూడదు అనమాట సమానంగా ప్రసరణ జరుగుతూనే ఉంటుంది పాదాల నుంచి తల వరకు జరుగుతూనే ఉంటుంది మనం ఇంగ్లీష్లో ఆక్సిజన్ అని చెప్పుకుంటాం కదా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎలా చెప్పుకుంటాము శరీరంలో అవి రెండు జరుగుతూనే ఉంటాయి అన్నమాట ప్రాణవాయువు అంటే మనం ప్రాణాన్ని పోషిస్తూ ఉంటుంది మనం ఉన్నంతకాలం పోషిస్తూనే ఉంటాయి అయితే ఆ ప్రాణవాయువు అనేది చెడిపోకూడదు అంటే దూషితం కాకూడదు అన్నమాట దూషితం ఎప్పుడైతుందంటే ఉదాహరణకు మనకు మలబద్ధకం ఏర్పడుతుంది మలబద్ధకం కూడా మళ్ళీ ఆహార విహారం మీద ఆధారపడి ఉంటుంది మనం అతిగా తినడము లేదా తక్కువగా తినడము తిన్న ఆహార పదార్థములు అరిగిపోయి దాని సారం శరీరం గ్రహించుకొని విసర్జింపబడాలి అయితే విసర్జనకు మలాశయం దగ్గరికి వెళ్తాయి కానీ విసర్జింపబడవు నిల్వ ఉంటాయి నిల్వ ఉండేసరికి అందులో వాయువులు ఉత్పత్తి అవుతాయి గ్యాస్ అంటాం మనం సామాన్యంగా అపానవాయువు అని అంటాం అపాన కిందికి వెళ్ళిపోయేదంతా అపానవాయువు ఊర్ధ్వముఖంగా వచ్చేటి అన్ని ట్రైన్పులు మనం అనుకుంటాం కదా దాన్ని గ్యాస్ జనరల్గా మనం వాడుకుంటాము ఊర్ధ్వముఖంగా వస్తాయి అన్నమాట అయితే ఇవి చెడుగా మారినప్పుడు మనకు ప్రమాదం ఇప్పుడు కొంతమందికి మలబద్ధకం తీవ్రమైన మలబద్ధకం ఏర్పడేసరికి అందులో ఉండే మలంలో ఉండే సారం కూడా తిరిగి శరీరం లాక్కుంటూ ఉంటుంది బ్యాడ్నెస్ అంతా బ్యాడ్నెస్ అంతా అంటే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఆగదు ఓకే అందులో ఉండిపోవడం వల్ల దానిలోనే మళ్ళీ సైడ్ అందులో బ్యాడీ అన్ని మళ్ళీ బాడీ అబ్జర్బ్ చేసుకుంటుంది అంటే చెడు వాయువును అంటే కార్బన్ డైఆక్సైడ్ను అబ్జర్బ్ చేసుకుంటున్నది అబ్జర్బ్ చేసుకున్న తర్వాత ఆ మలం అనేది ఎట్లది రాళ్లలాగా తయారైపోతుంది వెంటికలు అంటారు చూడు ఈ మేకలు అవన్నీ విసర్జిస్తుంటాయి చూడు ఆ ప్రకారంగా మానవులకు కూడా తయారైపోతుంటుంది టైట్ హార్డ్ మోషన్ వస్తుంటుంది దానికి మళ్ళీ లింక్ ఉంటుంది హార్డ్ మోషన్ ఎప్పుడైతే వస్తాయో మూలశంక అని అంటే పైల్స్ అని ఇవన్నీ రకరకాల సమస్యలు గుదభ్రంశం అని ఇవన్నీ ఏర్పడుతుంటాయి అన్నమాట అయితే ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటుందో ఆ వాయువు అనేది తిరిగి ప్రసరణ స్టార్ట్ అవుతుంది శరీరం మొత్తంలో
మళ్ళీ ప్రసరణలో కలిసిపోతుంది. అంటే మంచి రక్తము దూషితమైపోతుంది, ఆ దూషిత రక్తం కూడా మళ్ళీ శరీరంలో ప్రసరణ జరుగుతుంటుంది, ఫిల్టరేషన్ జరుగుతుంటుంది. ఫిల్టరేషన్ మన శరీరం ఎంత స్తోమత ఉంటే అంత చేస్తుంది. ఊపిరితిత్తులు, గుండె ఇవన్నీ ఫిల్టర్ చేస్తూనే ఉంటాయి. చేసినా కూడా ఆ వాయువు అక్కడక్కడక్కడ స్థలాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఈ కేంద్ర నాడి మండలం ఏదైతే ఉన్నదో నర్వస్ సిస్టమ్కు మెదడుకి వెళ్ళేసరికి అక్కడ నర్వస్ సిస్టమ్ మొత్తం దూషితం చేసేస్తుంది. ఆ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే దూషితం అవుతుందో అక్కడ నిల్వ ఉండేసరికి నరాల బలహీనత ఏర్పడుతుంది, పక్షవాతంలో ఇలాంటివి అన్నీ వచ్చేస్తుంటాయి. ఇక కీళ్ళల్లో నిలబడ్డది అనుకోండి, కీళ్ళవాతం అంటాం మనం. ఓకే, అక్కడ నిలబడి అయితే మనం కనీసం తొందరగా రియలైజ్ కావాలి. దాన్ని రియలైజ్ కాకపోతే కీళ్ళను కూడా తినేస్తుంటాయి. ఇప్పుడు ఏదన్నా ఇనుము, మంచి గట్టి ఇనుము కూడా నీళ్ళలో ఉన్నదనుకోండి అది తుప్పి పట్టుపోతుంది. ఎక్కువ కాలం ఉన్నదనుకోండి అది పూర్తిగా జీర్ణించుకొని పోతుంది. సేమ్ మన ఎముకలు అదే డీజనరేషన్ అని ఇంగ్లీష్లో అంటాము, అరుగుదల అంటాము. మనం ఎక్స్రే తీయందే అక్కడ ఎంత అరిగిపోయిందో దాన్ని మనం చూపిస్తుంటారు. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని వీళ్ళు మెన్షన్ చేస్తారు. ల్యాబ్ టెస్టింగ్ పోతే ఆ చేంజెస్ వచ్చినాయి అంటే అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు ఈ ఆర్థరైటిస్, ఆస్ట్రోపోరోసిస్ అన్నది రెండు ఒకటేనంటారే? అంటే ఇప్పుడు అక్కడక్కడ పోరోసిస్ అంటే అవి నిల్వ ఉండి దాన్ని తినేస్తుంటాయి అన్నమాట. ఓకే, కొంచెం అడ్వాన్స్డ్ అంటారు. ఇందులోనే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఎర్లీ స్టేజెస్ అని పెడతారు. మొదలు స్టార్టింగ్లో వస్తే సివియర్గా అయిపోయింది అనుకోండి సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు వాళ్ళు. అంటే ముదిరిపోయింది అన్నట్టు. ముదిరిపోయిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మొత్తం అబ్నార్మల్గా అయిపోతుంది, మధ్యన గుజ్జు మొత్తం అరిగిపోతుంది, గుజ్జు తినేస్తుంది. అంటే రెండు కార్టిలేజన్ రెండు ఎముకల మధ్యన ఒక స్పాంజ్ లాంటిది కార్టిలేజినస్ టిష్యూ ఉంటుంది, అది మనం గుజ్జు అంటాం మనం సామాన్యంగా. అంటే ఈ రెండు మూమెంట్స్ ఈజీగా జరుగుతుంటుంది, ఇప్పుడు ఏం సౌండ్ రాదు. కానీ అది అరిగిపోయేసరికి కట్ కట్ అనే సౌండ్ ఏర్పడుతుంటుంది, క్రిపిటేషన్స్ అంటాం దాన్ని. ఆ సౌండ్ వచ్చేసరికి వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది. ఇట్లా అనాలంటే కూడా కష్టంగా ఉంటుంది. అది సివియర్ స్థితి అన్నమాట. ఆ స్థితికి రాకుండా సర్వరోగ మలావశ అన్నారు. అన్ని రోగాలకు మూలం మలాలు నిల్వ ఉండడం మెయిన్ అదే అంటారు. కాబట్టి మల విసర్జన రోజు ఉండేటట్లు చూసుకుంటే వీళ్ళకి సగం బాధలు తగ్గిపోతాయి. ఓకే, దానికి రకరకాల మళ్ళీ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. విరేచనం కావడానికి ఏమన్నా వేసుకోవాలా, లేకపోతే ఎనిమా పద్ధతులు ప్రకృతి వైద్యంలో చూపించినట్టు ఎనిమా పద్ధతులు తీసుకోవాలా, లేదా ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణం లాంటివి వాడుకోవాలా, లేదా మనం వంటింటి దాంట్లో ఆముదం లాంటివి వాడుకోవాలా, ఇలాంటివి వాడుకుంటే సుఖ విరోచనం అవుతుంది. సుఖ విరోచనం అయితే వాళ్ళకు నొప్పులు తగ్గడం స్టార్ట్ అవుతుంది, తగ్గిపోతుంటాయి. అంటే అక్కడ ఇంప్యూరిటీస్ నిల్వ ఉన్న రోజులు మనకు బాధ పెడుతుంటాయి, ఇంప్యూరిటీస్ వెళ్ళిపోయినప్పుడు బాధ తగ్గిపోతుంటుంది. ఇక తర్వాత మనకు ఏదైతే జీర్ణించుకొని పోయినా జరిగిన నష్టము దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం రకరకాలుగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. పంచకర్మ ట్రీట్మెంట్ అంటాం ఆయుర్వేదం లోపల, ఇది మన అలోపతి దాని లోపల ఫిజియోథెరపీ అంటాము. మనం హోమ్ రెమెడీస్ లోపల తైలమర్ధనం చేసుకోవాలి. మనకి ఇంట్లో నువ్వుల నూనె ఉంటుంది, నువ్వుల నూనెను కొద్దిగా వెచ్చగా చేసి దించి అందులో కొంచెం కర్పూరం కలుపుకొని, అంటే ఒక కిలోకి 100 గ్రాములు ఇట్లా కర్పూరం కలుపుకుంటే ఒక ఔషధంగా తయారవుతుంది. దాంతో మర్దం చేసుకోవాలి. మంచిగా మర్దం చేస్తే అది అప్పుడు కొద్దిగా తేలిక అయిపోతుంటుంది. అది దానికి ఒక్కొక్క దానికి సమయం వెచ్చించాలి మనం. ఒక 10 నిమిషాలు అనుకోండి పెద్ద కీళ్ళు, చిన్న కీళ్ళు ఎఫెక్ట్ అంటే ఒక 5 నిమిషాలు, ఇంకా చిన్న కీళ్ళు కూడా ఎఫెక్ట్ 2-3 నిమిషాలు. ఇట్లా రోజు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకుంటే ఆ నువ్వుల నూనె లోపలికి వెళ్తుంది, ఎముకల వరకు వెళ్ళే వరకు. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ దాన్ని పునరుద్ధరణ స్టార్ట్ చేస్తుంది అన్నమాట, రిజ్యువనేషన్ అంటాం. అది స్టార్ట్ అయిందంటే మళ్ళీ మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ రానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు రాని వాళ్ళ గురించి చెప్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఆయిల్స్ అవి అన్నీ ముందు నుంచే వాడాలంటారా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనం అనుకున్నాం కదా, అంటే రాకుండా జాగ్రత్త పడితే ఈ సమస్యలు ఉండవు. ముందు నుంచే అప్లై చేసుకోవాలంటారు. రోజు చేసుకుంటే మంచిది కదా. మనకు ఇప్పుడు 24 గంటలు ఉంటుంది మనకు సమయం. 24 గంటల్లో 1 గంటనో 2 గంటలో మన కోసం మనం తీసినట్లుంటే మిగతా సమయమంతా మనం ఎంజాయ్ చేయొచ్చు కదా, ఆరోగ్య సమస్యలు లేకుండా. లేకపోతే ఏమవుతుంది, మనం ఓదికు అవస్థ పడుతుంటే ఏమి ఎంజాయ్ చేస్తాం, సుఖపడలేము.
కాబట్టి మన కోసం మనం అటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి మొదలే చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తే అది రాదనమాట. అంటే మన శరీరంకి ఆ శక్తి ఉంటుంది. ఇట్స్ ఎ మెకానిజం. అంతే, శరీరంకు శక్తి ఉంటుంది. ఇంకొకటి డాక్టర్ గారు, ఇప్పుడు అసలు ఆర్థరైటిస్లో టైప్స్ ఉన్నాయంటున్నారు కదా, అసలు ఏమేంటంటారు? ఇప్పుడు కీళ్ళవాతం అని సంధివాతం అని చెప్పుకున్నాం కదా, ఆమవాతం. ఇప్పుడు మనం ఎట్లయితే చెడువాయువు అన్నాం కదా, అజీర్ణమైనప్పుడు ఇందులో ఆమం మన డైజెస్టివ్ జ్యూసెస్ ఇవన్నీ ఏర్పడతాయి కదా, ఏర్పడ్డప్పుడు అది మురిగిపోతుంటుంది. మురిగిపోయిన దాని నుంచి ఆమం ఉత్పత్తి అవుతుంది. ఉత్పత్తి అయినప్పుడు అది కూడా ఇట్లనే రకరకాలుగా శరీరం లోపలికి వెళ్ళి మనకి ఇబ్బందులు కలిగిస్తుంటుంది. ఇప్పుడు దాని లోపల ఇప్పుడు ఇంట్లో ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ వేడి ఉంటుంది, వాపు ఉంటుంది, ఎరుపుదనం ఉంటుంది, నొప్పి ఉంటుంది, బీసుకపోవడం ఉంటుంది, ఇవన్నీ కలుస్తాయి అన్నమాట. ఇందులో అక్యూట్ కండిషన్, క్రానిక్ కండిషన్ అంటారు. అప్పుడే వచ్చినప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి మనకు. స్టార్టింగ్లోనే ఎర్రగా అది కనిపిస్తాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్ప్రెయిన్ అయింది, పడ్డము, బెణికినము, ఎంబడే మనకు వాపు వచ్చేస్తుంది కదా, వాపు వస్తుంది, నొప్పి వస్తుంది, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ సింప్టమ్స్ అన్నీ వస్తాయి. దానికి అప్పుడే ఒక తడిగుడ్డ చుట్టడము లేదా ఐస్ ప్యాక్తో మనము కాపడం పెట్టడము చేస్తే కొంత రిలీఫ్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసుకోవాలి, అక్కడ ఎముక ఇరిగిందా లేదా జరిగిందా, ఓన్లీ బెణికిందా. అది ఇప్పుడు ఇరగడం అనేది ఏమన్నా లేదా హెయిర్ లైన్ క్రాక్ వచ్చినా దానికి మసాజ్ చేయకూడదు. మసాజ్ చేయకుండా దానికి రెస్ట్ ఇచ్చేసి స్వెల్లన్ ఉంటే చేయకూడదు. కావలిస్తే ఎక్స్రే తీసి మనం దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ నిర్ణయించాలి. గుడ్డిగా చేయకూడదు. గుడ్డిగా చేసినట్లయితే మనం అది ఇంకా వెడల్పు అయిపోతుంది. వెడల్పు అయిపోతే మనకి ఇంకా సమస్యలు ఆపరేషన్ స్టేజ్కి తీసుకెళ్తుంది అన్నమాట. శస్త్రచికిత్స అప్పుడు అవసరం పడుతుంది. అలాంటివి జరగకుండా మనం చూసుకోవాలి. అది డాక్టర్ గారు పర్యవేక్షణలో జరిగితే మనకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. అది ఇప్పుడు దీనికి కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అన్నాం కదా, సివియర్ అనేసరికి ఎముకలు ఖర్చుకొని పోయి అన్ని డిఫార్మిటీస్ ఏర్పడుతుంది రోజు రోజుకు. ఇప్పుడు ఈ కీళ్ల వాతం లోపల కూడా ఎంతెంత ముదిరిన కొద్దీ వంకర్లు తిరిగిపోతుంటాయి, వాపులు ఉండిపోతాయి, అట్లనే పని చేసుకోలేము, గ్రిప్ ఉండదు చేతిలో. ఏమైనా ఓ గ్లాస్ నీళ్లు పట్టుకుందామన్నా కూడా గ్రిప్ ఉండదు, పని చేసుకోలేము. ఇప్పుడు ఒకదానికి వస్తే ఇంకా ఒకటి ఒకటి అలా కూడా లోపల స్ప్రెడ్ అవుతుంది అండి. ఇది దాన్ని మనం ఎంబడి ట్రీట్మెంట్ తీసుకోకపోతే మల్టిపుల్ అవుతుంది, ప్రీ జాయింట్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఎఫెక్ట్ కానీ అవకాశం ఉంది, మనకి కనపడదు. అదే క్రానిక్ అంటారా? ఈ ముఖాలు ఇప్పుడు స్టార్ట్ అయింది, మనము మనకు సూచన ఇచ్చింది, దీన్ని ఇప్పుడే తగ్గించుకున్నట్లుంటే ఇది కాదు. ఇక దీన్ని తగ్గించుకోకుండా వదిలేసామనుకోండి మళ్ళీ పనిలో పడిపోయి ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత ఇది ఎఫెక్ట్, తర్వాత ఇది ఒకటి మల్టిపుల్ అవుతుంటుంది. అది ఓకే. అంటే మనకి బాడీ కొంచెం స్టార్టింగ్లో సింప్టమ్స్ ఇచ్చినప్పుడే మనం ప్రికాషనరీగా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కనుక దాన్ని కంట్రోల్ చేయొచ్చు. చెయ్యొచ్చు, చెయ్యొచ్చు. ఇప్పుడు కీళ్ల మార్పిడి ఎంతోమంది చేసుకుంటుంటారు, అది కొద్దిగా లక్షల్లో కూడుకొని ఉంటుంది, అందరికీ సాధ్యమయ్యేది కాదు, అయినా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా, ఉంటాయనేసి విన్నాను. ఇది ఇప్పుడు రోబో నడుస్తారు చూడు, ఆ టైప్కి వచ్చేస్తారు. అంటే కొన్ని మడిచి కూర్చోలేరు, కింద కూర్చోలేరు, కుర్చీలే కావాలా, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉంటాయి. ఓకే, కాబట్టి అయినంత మట్టుకు ఆ స్టేజ్ రాకుంటే మనం జాగ్రత్త పడాలి. అండ్ ఇప్పుడు నార్మల్గా 9 to 60 ఇయర్స్ బిలో వాళ్ళకి వస్తుంది ఆర్థరైటిస్ అన్నది. అందులోనూ కూడా కిడ్స్కి చాలా ఎక్కువ పవర్ఫుల్గా వస్తుంది అనేసి విన్నానండి, అది ఎంతవరకు నిజమంటారు? ఇది పూర్వకాలం నుంచి ఉన్నది, రొమాటిక్ ఫీవర్ అని వస్తుంది అనమాట. 16 ఏళ్ళ లోపల సామాన్యంగా రానికి అవకాశం ఉంటుంది. ఇది అప్పుడు వచ్చినప్పుడు మనం తెలుసుకొని దాన్ని ఎంబడే ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకోవాలి. మళ్ళీ కొంతకాలం 35-40 ఇయర్స్ తర్వాత మళ్ళీ రానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు. ఒకసారి వచ్చింది కాబట్టి మళ్ళీ రానికి అవకాశం ఉంటుంది దాన్ని కరెక్ట్. లేకపోతే అది మిగతా వైటల్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ కానీ, గుండె అలాంటి ఎఫెక్ట్ కానీ కూడా అవకాశం ఉంటుంది అప్పుడు నెగ్లెక్ట్ చేస్తే. కాబట్టి అప్పుడే, అంతేకాకుండా తల్లిదండ్రులకు వీళ్ళు పిల్లలు పుట్టక మొదలు వాళ్లకు ఉన్నట్లుంటే అది కూడా కొంత ప్రభావం చూపెడుతుంది వీళ్ళపైన. కొంత ఉంటుంది, అంటే తల్లిదండ్రులకు మొదలు ఉన్నాయి అంటే వీళ్ళు పిల్లలు పుట్టక మొదలు ఉంటాయి, వీళ్ళు పుట్టిన తర్వాత వాళ్లకు అవకాశం చాలా తక్కువ అన్నమాట.
అంటే ఇప్పుడు మరి మీకు 9 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత నుంచి అంటున్నారు కదండి, అప్పుడు మరి జెనెటికల్గా ప్రాబ్లమ్స్ ఉంటే ముందు బై బర్తే రావాలి కదా, మరి ఆ కొంచెం గ్యాప్స్ తర్వాత వస్తున్నది అంటే లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ వల్ల అంటారా, లేకపోతే జెనెటికల్దే మెయిన్గా బై బర్త్ వచ్చేటి? సామాన్యంగా ఇది మన మేనరికం పెళ్ళిళ్ళు అని ఉంటాయి చూడు, అలాంటిది వాళ్ళ లోపల ఎక్కువ ఉంటాయి బై బర్త్ వచ్చేటి. వాళ్ళ దాంట్లో కూడా మళ్ళీ కొంతకాలం గడిపిన తర్వాత వచ్చేటి ఉంటాయి. కొంతకాలం తర్వాత ఏ శరీరంలో ఏ ఎఫెక్ట్ ఏదైనా ఎఫెక్ట్ జరగవచ్చు, మస్కులర్ డిస్టర్బ్ అంటారు, కండరక్షయం అంటారు. వాళ్ళకు ఒక 4-5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ప్రారంభమవుతుంటుంది. పిక్క కండరాలు బీగుసుకపోవడము, లావు కావడము, అడిగెళ్ళి పనిచేయకపోవడము, తర్వాత ఒక్కో కీలు పనిచేయకపోవడము, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. వాళ్ళు కూర్చొని లేవలేరు, కరెక్ట్ నడిచారు, లార్డోసెస్ అని ఇట్లా వెనుక కొంగి నడుస్తారు. ఆ ప్రకారంగా వచ్చి వాళ్ళ ఆయుష్ కూడా తగ్గిపోతుంటుంది. ఇలా అది మస్కులర్ డిస్టర్బెన్స్ చాపెట్టలు మనం చెప్పుకుంటాం మనం. సో కాబట్టి అలాంటివి ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్త పడాలి, తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి. అందుకోసం వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే సంతానం కనడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వస్తుంటారు, మేము కిడ్స్కి ప్లాన్ చేసుకుంటున్నాము చేసుకోవచ్చా అని కూడా అడుగుతుంటారు. కొంతమంది అడిగిన వాళ్ళు ఇది కరెక్ట్ సలహా ఇస్తాం, మీరు ఒక్కసారి పరీక్షలు చేయించుకోండి, మీకు ఏ సమస్యలు ఉన్నాయో చూసుకొని ఆ సమస్యలు మొత్తం నిర్మూలించిన తర్వాత ఇది ప్లాన్ చేసుకుంటే పుట్టబోయే పిల్లలు బాగుంటారని చెప్పేసి మేము అడ్వైజ్ చేస్తాం. దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది, కొంతమంది తొందర ఉంటుంది, కొంతమంది ఏమో ఇంట్లో అత్తమామ పోరు పెడుతున్నారు, ఇది రకరకాలుగా మాట్లాడుతుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు జర తొందర పడతారు, మిగతా వాళ్ళంతా సరే పర్వాలేదు మీరు అన్నట్లు మేము మొత్తం ఆరోగ్యమైన తర్వాతనే చేసుకుంటామని చెప్పేసి ఏంటో తెలుసుకొని అదే వాటిని సరి చేసుకొని కానీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్రకారంగా పిల్లల్ని కూడా మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే లైఫ్ స్టైల్ అన్నది చాలా ఇంపార్టెంట్ కూడా. చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. అంటే ఈ లైఫ్ స్టైల్స్ అన్నవి ఏమైనా మనకి చేంజ్ చేసుకుంటా ఉండాలంటారా, పుట్టినప్పటి నుంచి కూడా కేర్ఫుల్గా చూసుకుంటా పిల్లల్ని? అంటే ఇప్పుడు తొందరగా లేవడము, తొందరగా పడుకోబెట్టడము, ఇవి మనం అనుకున్న యోగ సాధన చేయడం, ఆసనాలు, సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయించడము, ప్రాణాయామం చేయించడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలి. ఒక 5 ఏళ్ళు 8 ఏళ్ళు కనీసం. అయితే ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు చేస్తే పిల్లలు వాళ్ళని ఫాలో చేస్తుంటారు, వాళ్ళకి సపరేట్ నేర్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు మా పిల్లలకి నేను సపరేట్ నేర్పలేదు, నేను సాధన చేస్తుంటే వాళ్ళు చూసి ఆటోమేటిక్గా చేసేస్తుంటారు వాళ్ళు. ఆర్థరైటిస్ అన్నది అంటే మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అది యూజ్ చేయడం వల్ల, అంటే ఏదైనా ఒక పని చేయడం వల్ల వస్తుంది అంటారా, లేకపోతే ఈ పొల్యూషన్ కారణం అంటారా, అంటే దాని ఎఫెక్ట్స్ కూడా ఈ ఆర్థరైటిస్కి వన్ ఆఫ్ ది రీజన్స్ అనొచ్చా? ఇప్పుడు కీళ్లను అతిగా వాడడం కూడా మంచిది కాదు, వాడకుండా ఉండకపోవడం కూడా మంచిది కాదు. అంటే శరీరంకు సరిపడి వ్యాయామం ఉండాలి. సరిపడి వ్యాయామం అంటే ఈరోజు మనకు గంట మనం పని చేసుకొని ఏదో రూపకంగా శరీరం కాళ్ళు చేతులు వర్క్ చేస్తుంటే వాకింగ్ చేసుకొని రన్నింగ్ చేసుకొని ఏది చేసుకుంటాం కదా, ఒక 45 మినిట్స్ 1 అవర్ మనం దాన్ని కేటాయించినాం అనుకో, అది ఒక సిస్టమేటిక్ సరిపోతుంటుంది. కొంతమంది అదే పనిగా 2-3 గంటలు 5-6 గంటలు చేశారనుకోండి, అతి అయిపోతుంది వాళ్ళకు. అతి అయిపోయి కూడా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అరిగిపోవటానికి అవకాశం ఉంటుంది. ఏమి లేకుండా కొంతమంది చిన్నప్పటి నుంచి కూడా ఏ వ్యాయామం లేకుండా అన్నీ కూర్చుండే జరిగిపోతుంది, కూర్చున్న జాగానే జరిగిపోతుంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళకు కూడా కష్టమే, తొందర రానికి అవకాశం ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది వాళ్ళకు. మనం అనుకుంటే సుఖపడుతున్నామని అనుకుంటాం కానీ కాదు, సుఖం కాదు అది, అది తాత్కాలిక సుఖం అది, కానీ భవిష్యత్తులో సుఖపడేది ఉండదు. అతివృష్టి అనావృష్టి రెండు వద్దంటారు? వద్దు వద్దు. ఇప్పుడు అనుకున్న చూడు, తుఫాన్ లోపల చెడు వాయువు ఎప్పుడైతే తుఫాన్ లాగా ప్రకోపించిందో అంటే దోషితం అయిపోతుంది అనమాట. ఇది వాతపిత్త కఫాలతో కూడుకొని ఉన్నది, సమంగా ఉండాలి, దోషితం కాకూడదు, అది శరీరంకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే దోషింపబడుతుందో అప్పుడు మనకు నష్టం చేస్తుంటుంది. మనం ప్రాణవాయువు పీల్చుకున్నాం అనుకో, మంచి గాలి, ఇప్పుడు చెట్లు నాటమని చెప్తున్నాం అందుకోసమే, అంటే కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని ఆక్సిజన్ మనకి ఇడుస్తుంది. పూర్వకాలం ఇప్పుడు పశు సంపద ఉండేది, ఇంటి ముందర ఆవు ఉండేది, ఆవు మనకు ఎప్పటికీ 24 గంటల్లో ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది, అదొక జీవి ప్రత్యేకత అన్నమాట. ఇంకొకటి డాక్టర్ గారు, ఇప్పుడు అలోపతిలో అంటే నార్మల్గా ఈ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ అండ్ స్ప్రేస్ ఇంతంత లావు అయిపోతూ ఉంటాయి కదండి, అవి వాడుతున్నా సరే కొంతమంది బెడ్ రిడెన్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో అలోపతిలో ఇంకా అదే అంటే కంట్రోలింగ్ అన్నదే అక్కడ మెయిన్ గోల్, క్యూర్ అన్నది లేదు.
సో అలాంటిది మన ఆయుర్వేదంలో ఏమన్నా టాబ్లెట్స్ వైజ్ కానీ ఈ స్టిరాయిడ్స్ అన్న బెడదపోయేలాగా ఏమన్నా ఉన్నాయంటారా ఆయుర్వేద మెడిసిన్స్లో? ఉన్నాయి. ఇప్పుడు పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్లకు రోజు ఆయుర్వేద తైలాలతో అర్కాది తైలం, అర్కాది అంటే జిల్లెడు, జిల్లెడు దాంతో తయారు చేసింది ఉంటుంది. పిండ తైలం అని, మహామహర్షి తైలం అని, మహానారాయణ తైలం అని, నారాయణ తైలం అని, ఇక ఇట్లా నొప్పులకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ ఉంటాయి, వాటితోని మర్దన చేయడం. ఏ భాగం ఎఫెక్ట్ అయితే ఆ భాగానికి మంచి మర్దన చేయడం. మర్దన చేసిన తర్వాత కాపడాలు పెట్టడం. కాపడాలకు చూడు, మనకు ప్రకృతి సహజంగా దొరికేటి ఈ జిల్లెడాకులు, వాయులాకు ఇలాంటివి దొరుకు, ఉమ్మెత్తాకు ఇలాంటివి దొరుకుతాయి. ఉదాహరణకు వాయులాకు తీసుకున్నాం అనుకో, వాయులాకు సామాన్యంగా దొరుకుతుంటుంది. దాన్ని తెచ్చి కొద్ది కచ్చపక్కన అలగొట్టి ఇన్ని నీళ్లు తీసుకొని అందులో వేసి ఇంత ఉప్పు ఇంత పసుపు వేసి బాగా మరిగించాలి. మరిగిస్తే ఎసెన్స్ అంతా అందులోకి వస్తుంది. దాంట్లో గుడ్డ అద్ది పిండి మంచి కాపుకోవాలి. ఒక 10-15 నిమిషాలు 3 పూటలు కాపుకోవచ్చు. కాపిన కొద్దీ ఆ నొప్పి తగ్గిపోతుంటుంది, అక్కడ చెడువాయువు అంతా వెళ్ళిపోతుంటుంది. చర్మ సమస్యలు లేకుండా ఉండటానికి కొద్దిగా తడిగుడ్డ గుడ్డ వేయచ్చు. తర్వాత అంటే చన్నీళ్ళ గుడ్డ వేసి కొద్దిసేపు ఉంచి మళ్ళీ తీసి మళ్ళీ కాపుకోవచ్చు, అలా కాపడం పెట్టుకోవచ్చు. ఇంకా ధాన్యాలతో కూడా కాపుకోవచ్చు. ధాన్యాలను ఉడికించి వెచ్చగా చేసి ఆ బట్టలు వేసి కాపుతుంటాం. కాపడం పెట్టాలి, కాపడం పెట్టాలి. తర్వాత నెక్స్ట్ వ్యాయామంకు రావాలి. అయితే అక్యూట్ కండిషన్లో మీరు అన్నట్లు ఈ వాపు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ కండిషన్లో ఏం చేయలేరు. వాళ్లకు చికిత్స చేసి కొద్దిగా ఉపశమనం కలిగించినాకనే వ్యాయామం. ఆ కండిషన్లో వ్యాయామం చేయలేరు కాబట్టి కొద్దిగా ఉపశమనం మొదలు కలిగించాలి. అంటే ఇంటర్నల్గా కూడా కొన్ని మందులు వాడుకోవాలి. మందులలో చూడండి, హల్వల రూపకంగా ఎరండపాకం అని ఉంటుంది, ట్యాబ్లెట్ రూపకంగా గోక్షురాజు గుగ్గులు, ఇలాంటి యోగరాజ గుగ్గులు ఇలాంటివన్నీ మనం వాడుకొని కొద్ది నొప్పులు తగ్గించుకోవచ్చు. ఓకే, అంటే తగ్గిన తర్వాత అప్పుడు మనం తగ్గిన తర్వాత అప్పుడు వ్యాయామం సరే. ఇప్పుడు మోకాళ్ళకి వచ్చింది అనుకోండి, ఈ వ్యాయామం చేయాలి మంచిగా. అంటే ఇప్పుడు మనకి ఈ మెడిసిన్స్ ఇంకా ఉన్నాయండి, ఇంట్లో వాడుకునే చిట్కాలు కానీ? ఇంట్లో వాడుకునేవి కూడా ఉంటాయి. ఇప్పుడు వాయులాకు చెప్పుకున్నాం కదా, ఆ వాయులాకునే లేత వాయులాకులు తెచ్చి టీ మాదిరిగా తేయాకు బదులు ఇది వేసేసి మరిగించుకొని టీ మాదిరిగా పెట్టుకొని తాగడం చేయటం. ఇప్పుడు ఇక్కడ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు జ్వరం కూడా వస్తుంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ తులసి ఆకులు, నీలగిరి ఆకులు, మళ్ళీ మిరియాలు ఇలాంటివి కూడా కషాయాలు చేసి తాగడము లేదా కాపడం పెట్టడం, ఇవి కూడా పనిచేస్తాయి. ఇప్పుడు ఉమ్మెత్తాకు ఉంటుంది, ఉమ్మెత్తాకు బాగా నూరి దాన్ని పసరు తీసేసి బాగా రుద్దడం, రుద్దడం ఎక్కడ పోయి కంట్లో పడకుండా ఇంతవరకు కంఠం నుంచి కింది భాగంకి అంతా మనం పెట్టేయచ్చు. పెట్టేస్తే బ్రహ్మాండంగా నొప్పులు బాగా తగ్గుతాయి. ఈ ప్రకారంగా ప్రకృతిలో జిల్లెడు ఉన్నది, జిల్లెడాకుల కాపడం పెట్టవచ్చు, ఇటుక కాపడం పెట్టవచ్చు. ఇటుకను కూడా అంటే ఇసుక, ఇటుకను వేడి చేసి దాంతో కాపవచ్చు, ఇసుకతోని కాపవచ్చు, ఉప్పుతోని కాపవచ్చు. డ్రై ఉప్పుతో ఉంటుంది కదా, ఉప్పును వేడి చేసి బట్టలు వేసి కాపడము, దానివల్ల ఇన్ఫ్లమేటరీ అంతా తగ్గుతుంది అంటారు. ఓకే, ఇవన్నీ హోమ్ రెమెడీస్, మనం ఇంట్లో చేసుకోవచ్చు వీటన్నిటి. నీస్ అవి అంటే మనకి కనపడతాయి ఇప్పుడు, వీటికి కూడా పెట్టచ్చు? పెట్టచ్చు, శరీరంలో ఎక్కడైనా పెట్టచ్చు. ఓకే, అంటే మనం ఇంటర్నల్గా ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకుంటూ అవుట్ సైడ్ ఏమో ఇలా చేసుకుంటూ, అంటే అది అప్పుడు మనం పర్మనెంట్గా ఇన్ని మంత్స్ వాడితే తగ్గుతుంది అంటారా? వాళ్ళ ముదిరిన దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ సివిఆర్టీని బట్టి ఉంటుంది. మనం ఒక్క 1-2 నెలలు చేసే వరకు మనం పర్సంటేజ్ గెస్ చేయవచ్చు. 1 నెలకు ఇంత పర్సంటేజ్ మనకు రిలీఫ్ అయ్యిందంటే ఇంతకాలం పట్టవచ్చు అని చెప్పేసి మనం గెస్ చేసి అంతకాలం మనం చేసుకుంటూనే వెళ్ళాలి, నిరుసపడకూడదు, ఆపకూడదు. బట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు కంపారిటివ్లీ అలోపతి అయితే మనకి లైఫ్ లాంగ్ వాడాల్సిందే మెడిసిన్స్ అన్నవి. ఇంకా వన్స్ వచ్చిందంటే ఇంకా అది మెయింటెనెన్స్ డిసీజ్ కింద, ఇంకా అది 1 డే మానేసినా సరే కొంతమంది బెడ్ రిడెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇది మన ఆయుర్వేదిక్ అన్నది రెమెడీ అనుకోవచ్చు. ఇప్పుడు దానికి యోగా కూడా ప్రాణాయామం చేసినాం అనుకోండి, అనులోమ విలోమ ప్రాణాయామం ఇది, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి సూర్యనాడి చంద్రనాడి, ఇది శుద్ధి అయిపోతుంటుంది. ఎట్లయితే రక్తశుద్ధి జరుగుతుందో
ఆ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటికి వెళ్ళిపోయిన కొద్దీ ఆక్సిజన్ క్వాంటిటీ పెరిగిన కొద్దీ ఇది హీల్ అయిపోతుంటుంది. ఓకే, మెయిన్ మన దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల అంటారు కదా, బిల్డ్రీన్ ప్రాణాయామంతో కూడా తగ్గించుకోవచ్చు. మంచిగా చేసుకుంటూనే వెళ్ళాలి. ముద్రలు ఉన్నాయి ఇందులో. ఇది వాత ముద్ర, ఇది వాతం అంటాం మనం. దీనిపైన ఇది సూర్యుడు అంటే పిత్తం. దీనిపైన ఇది పెట్టేసేసి అగ్ని అన్నమాట, పెట్టేసేస్తే వాతం మొత్తం అణగదీయొచ్చు. ఇంకా సివియాలిటీ పెరిగిందనుకోండి, ఈ రెండు పెట్టేయండి, ఆకాశం కూడా, దాన్ని కూడా అణచేసేయండి. 15 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. ఇది అరిచే కానాల వాళ్ళకి పనిచేస్తుంది. అంటే అలా కూర్చుని బెడ్ మీద పడుకోవచ్చు, కూర్చోవచ్చు, యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ పంచభూతాలు అన్నమాట శరీరంలో. పంచభూతాలను శరీరంలో ఏ భూతం దోషితమవుతుందో దాన్ని సరి చేసుకుంటూ పోవాలి మనం. ఇప్పుడు ఏమి చేయలేని వాళ్ళు ఇవి చేసుకోవచ్చు. పడుకునే జాలి చేసుకో, వస్తుంది, తప్పకుండా వస్తుంది. మనం చేసింది వృధా పోదు. అది కానీ ఇప్పటి వాళ్ళకి కావాల్సింది ఇమీడియట్ రిలీఫ్. అందుకోసమే అలోపతి సైడ్ పోతున్నారు. అదే ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి. కానీ ఈ ఈ కాపాడాలి ఇవి మాత్రం ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. వాళ్ళు ట్యాబ్లెట్ వేస్తే ఎట్లా రిలీఫ్ అవుతుందో ఇవి అట్లా రోజుకు 3-4 సార్లు కాపాడి ఇన్స్టెంట్ రిలీఫ్ అవుతుంది. తర్వాత దీని సాయంతో మనం మంచి చేసుకోవాలి. దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలోపతి మందులు వాడినప్పుడు ఇప్పుడు అందులో స్టిరాయిడ్స్ ఇస్తారు, ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. ఈరోజు మనం పనికి పోవాలి, ఏదైనా ఎమర్జెన్సీ పోవాలనుకున్నాం, ఒక స్టిరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే బాగానే ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ వాళ్ళు పని చేసుకొని రావచ్చు. అది ఆ రోజు మట్టుకు మాత్రం వాళ్ళకి బాగుంటుంది, నెక్స్ట్ డే మళ్ళీ యథావిధిగైతుంది. ఓకే, కానీ ఎక్కువ వేసుకునేసరికి లోపల వైటల్ ఆర్గన్స్ అన్నీ దెబ్బతింటుంటాయి. అందుకోసం స్టీరాయిడ్ ఈవెన్ అలోపతి డాక్టర్స్ కూడా చెప్పేస్తారు. అంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది కదా, లింక్ ఉంటే అన్నీ డ్యామేజ్ అవుతుంటాయి అన్నమాట. ఒక్కో డ్యామేజ్ అయిపోయిన కొద్దీ మనకు ప్రతిదీ ఎఫెక్ట్ శరీరంలో ఉన్నాయి. అన్నీ ఎట్లట్లా మనం ఎక్కువ కాలం వాడుతుంటాము అట్లట్లా ఓటి తర్వాత ఓటి అన్నీ ఎఫెక్ట్ అయిపోకుంటూ వెళ్తాయి. దాని ప్రభావం చూపిస్తుంటుంది మనకు. కాబట్టి అయితే అంటే ఇక వాళ్ళకి వేరే గత్యంతరం లేక వాడుతుంటారు. ఇప్పుడు కొన్ని ఎస్ఎల్ఈ అని కొన్ని డిసీజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండ్లనే సీవియర్ ఆర్థరైటిస్ వస్తారు కదా, వాళ్ళకు ఎక్కడ తగ్గడం లేదనే ఉద్దేశంతో వాడుతూనే ఉంటారు వాళ్ళు. స్టీరాయిడ్ డోసు పెరుగుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తారు. వాళ్ళకి చెప్తాం అది మీకు 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టవచ్చు, ఓపికతో చేసుకోండి అని చెప్తాం మనం. ఓపికన్న వాళ్ళు చేసుకుంటారు, ఓపిక లేని వాళ్ళు చేసుకోరు. దీంట్లో ఇప్పుడు ఈ ఆయుర్వేదం వాడేటప్పుడు ఇలాగా ఫుడ్ అది కూడా కొంచెం కంట్రోల్లో ఉండాలి అంటారు. పత్తే సతి గదార్థస్య కిమౌషధ నిషేవనం. పత్తే అసతి గదార్థస్య కిమౌషధ నిషేవనం అంటే పత్యం కరెక్ట్గా మనం చేసినట్లుంటే ఔషధం అవసరం లేదు. పత్యం చేయకుండా ఎన్ని మందులు వాడినా వృధానే అయిపోతుంటుంది. అక్కడ అంటే బూడిదల కలిపిన పన్నీర్ అయిపోతుంటుంది. ఓకే, మనం మెడిసిన్ తీసుకున్నా యూజ్ ఉండదు. యూజ్ ఉంటుంది. ఇప్పుడు చూడు, ఉదాహరణకు బంగాళాదుంపలు మంచి బలం అది ఇది అని చెప్పుకుంటాం కార్బోహైడ్రేట్స్. కానీ అదే బంగాళాదుంపలు 75% పీపుల్కు తింటూనే నొప్పులు పెరిగిపోతుంటాయి అంటారు. దుంపలు తిన్న వెంటనే పెరిగిపోతుంది అంటారు. కందదుంప, శామదుంప, బంగాళాదుంపలు ఇవి. అంటే అక్కడ జరిగే మెకానిజం ఏంటంటే అవి గ్యాస్ను ప్రకోపించే శక్తి ఉంటుంది. అంటే గ్యాస్ను ప్రొడ్యూస్ చేసేది అవి తింటూనే గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకేమో గ్యాస్ రాకుంటే వెళ్ళిపోతుంటుంది, అప్పుడే ఏమి ఇబ్బంది కాదు. కానీ ఇప్పుడు ఆర్థరైటిస్ ఆల్రెడీ కీళ్ళ వాతం సంధివాతం వచ్చిన వాళ్ళు తిన్నారనుకోండి వాళ్ళకి ఎంబడే కనిపిస్తుంటుంది. కాబట్టి అలాంటివి అవాయిడ్ చేసేయాలి. ఇంకోటి శనగపిండి, శనగపప్పు, పుట్నాలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటితో తయారు చేసే పిండి పదార్థాలు మొత్తం, నూనె పదార్థాలు మొత్తం వీటితోనే తయారు చేస్తారు. మైదా పిండి, శనగపిండి వీటితోనే ఎక్కువ. అవి తిన్న తర్వాత వీళ్ళకి నొప్పులు పెరిగిపోతుంటాయి. అది అంటే మంచిగున్న వాళ్ళకి అంత బాగానే చేస్తుంది, అన్ని రుచులు అవసరమే. కానీ వీళ్ళు రోగగ్రస్తం అయ్యారు కదా, రోగగ్రస్తం అయ్యారు కాబట్టి వాళ్ళకి విరుద్ధ ఆహారం అంటారు దీన్ని. విరుద్ధాహారాలు ఎప్పుడు సేవించకూడదు. అది
విరుద్ధాహార సేవలు చేస్తే దాని ఇంబడి ప్రభావం చూపిస్తుంది మన శరీరం. మన పవర్ తగ్గిపోదు, టాబ్లెట్స్ పవర్ అన్నది అంతే కదండి, అది మనకు తొందరగా రికవరీ రేట్ తగ్గిపోతుంది, డామినేట్ చేస్తుంది, ఇంకా అవస్థలు పెరిగిపోతుంటాయి. కాబట్టి విరుద్ధాహారాలను మనం దూరం పెట్టాలి. శనగపిండి వస్తువులు కానీ, మైదా వస్తువులు కానీ, మాంసాహారం కానీ ఇవన్నీ కాస్త దూరంగా పెట్టేసేసి మనము శాకాహారం తినుకుంటూ, పండ్లు కూరగాయలు మంచిగా పుష్కలంగా తినుకుంటూ, ఒక పూట పచ్చికూరలు పండ్లు తినుకుంటూ చేసుకుంటూ పోతే మార్పు వచ్చేస్తుంటుంది. జీవనశైలిలో ఖచ్చితంగా చేంజెస్ రావాలంటారు. అంతే, ఇంకొకటి డాక్టర్ గారు, ఇప్పుడు గౌట్ డిసీజ్ అని కూడా వింటున్నాం ఈ మధ్య. సో అన్ని పార్ట్స్ కూడా స్వెల్లన్ వచ్చేసి, అందులో ఎక్కువ నాన్ వెజ్ తినకూడదు, ప్రోటీన్ ఫుడ్ అస్సలు తినకూడదు అనేసి చెప్తున్నారు. అది కూడా ఆర్థరైటిస్ వన్ ఆఫ్ ది టైప్ అంటారా? అంటే ఇప్పుడు ఇందులో మెయిన్గా చూసేది యూరిక్ యాసిడ్స్ అని చూస్తారు. యూరిక్ యాసిడ్స్ అనేది పెరిగిపోతుంటాయి, అది మనం ల్యాబ్ టెస్ట్లో తేలిపోతుంది. యూరిక్ యాసిడ్స్ లిమిట్ ఇంత ఉండాలి, 7 వరకు ఉండాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ పెరిగిపోయినాయి అనుకోండి, అది వేళ్ల మీద మెయిన్గా కాలి బొటన వేళ్ళు, మిగతా వేళ్ళు, ఈ వేళ్ళు ఒక్కోటి ఎఫెక్ట్ అవుతుంటాయి. అక్కడ వాపు వచ్చేస్తుంది, సివియర్ నొప్పి వస్తుంది, నడవలేరనమాట, అంత సివియారిటీ. అలాంటి వాళ్ళు ఇప్పుడు చిక్కుడు జాతి ఉంటుంది చూడండి, అలాంటివి తిన్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన బంగాళదుంపలు తిన్నప్పుడు, ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవి తిన్నప్పుడు ఆటోమేటిక్ పెరిగిపోతుంటాయి. కాబట్టి అలాంటి స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తే కొంత కాపాడబడతాం, తర్వాత దానికి మళ్ళీ చికిత్స చేసుకోవాలి. అలాంటి వాళ్ళు నీళ్లు బాగా తాగాలి, యూరిక్ యాసిడ్స్ అన్నీ వెళ్ళిపోవాలి, ఎక్సెస్ ఉన్నాయని. పండ్లు కూరగాయలు పుష్కలంగా తినాలి, పాలకూర కూడా వాళ్ళకు కొద్దిగా విరుద్ధమే, టమాటా విరుద్ధమే, కొన్నిట్ల క్యాబేజ్ కూడా విరుద్ధమే, ఈ చిక్కుడు విరుద్ధమే, ఇవన్నీ కొద్దిగా అవాయిడ్ చేయవలసింది, తప్పదు. అవాయిడ్ చేసుకుంటూ మళ్ళీ జీవన స్టైల్ మార్చి మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్తే మళ్ళీ సరిగా అయిపోతారు. ఓకే, ఇప్పుడు మారిపోయాక మనకు అదంతా క్యూర్ అయ్యాక మళ్ళీ తినచ్చు అంటారు, అంటే నార్మల్ లైఫ్ కొంత మనం కొద్ది ఇంట్లో రిలీఫ్ వేరు, క్యూర్ వేరు. ఇప్పుడు మనం కొంత ట్రీట్మెంట్ తీసుకుంటూనే కొంత రిలీఫ్ అయిపోతుంది, దాన్నే క్యూర్ కిందికి భావించకూడదు. చాలామంది అయితే ఇంకా కొంతకాలం, ఇప్పుడు ఈ నెలలో తగ్గిందనుకోండి, ఇంకొక నెల రోజులు అలాగే పాటించి అప్పుడు మళ్ళీ రీఅకరెన్స్ రాలేదనుకుంటే అప్పుడు మీరు తిని చూడవచ్చు. ఒక పూట తిని చూసి మళ్ళీ ఎఫెక్ట్ అయిందనుకోండి, అంటే ఇంకా తగ్గలేదనేది సూచన, మనం శరీరమే చెప్తుంది, ఏ పరీక్ష అవసరం లేదు. లేదా యూరిక్ యాసిడ్స్ అవన్నీ పరీక్షలు చేసుకొని మనం తెలుసుకొని కూడా పాటించవచ్చు. కాబట్టి తొందరపడకూడదు, ఎప్పుడైనా ట్రీట్మెంట్ను రెండుగా విభజించాలి. రిలీఫ్ కోసం ఎంత టైం పట్టిందో, క్యూర్ కోసం మళ్ళీ అంత టైం పట్టింది. 1 ఇయర్ ఇప్పుడు రిలీఫ్ కావడానికి వచ్చింది అనుకోండి, మళ్ళీ తర్వాత ఇంకో 1 ఇయర్ చేస్తే క్యూర్ అయిపోతుంది. 2 ఇయర్స్ పట్టింది అనుకోండి, మళ్ళీ రాకుండా ఉండటానికి ఇంకో 2 ఇయర్స్ చేసినారు అనుకోండి, వాళ్ళకి రాదు. డబుల్ చేసుకోవాలంటారు, తప్పదు. అది అంటే ఇది ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసింది. ఆయుర్వేదం అంటేనే భయం, ఎందుకులే ఇది అయితే శుభ్రంగా ఒక టాబ్లెట్ వేసుకుని తినేయచ్చు అన్న పెద్ద అపోహ ఉంటుంది. అలోపతి అయితే సింపుల్గా లైఫ్ స్పాన్ పోతుంది కదా, అక్కడ తినేయచ్చు. ఆ రోజుల్లో ఆయుర్వేదం పడేది అసలు, ఈ రోజుల్లో అసలు పడట్లేదు. ఇప్పుడు అంతా అలోపతి తినేసి టాబ్లెట్స్ వేసేసుకుంటే సరిపోతుంది అంటుంటారు చాలా మంది, విన్నాను నేను. సో అది కరెక్టే అంటారా? చెప్పాను కదా, తాత్కాలిక సుఖం అంటారు దాన్ని. తినడంకు అలవాటు పడ్డ వాళ్ళు ఉంటారు, తినకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు నేను తింటాను, ట్యాబ్లెట్ వేసుకుంటాను, అయిపోతుంది. అరగలేదనుకో ట్యాబ్లెట్ వేసుకుంటాను, మోషన్ రాలేదనుకో ట్యాబ్లెట్ వేసుకుంటాను, నొప్పులు వచ్చిననుకో పెయిన్ కిల్లర్ వేసుకుంటాను. కానీ ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఈవెన్ ఆర్థరైటిస్ దాంట్లో కానీ దేంట్లో పెయిన్ కిల్లర్ వేసుకున్నా కొంతకాలం మట్టికే అది శరీరం తట్టుకుంటుంది. ఆ తర్వాత కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, అల్సర్ వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. ఇవి ఆల్రెడీ ఏమన్నా ఉన్నాయనుకో అగ్రవేట్ అయిపోతాయి. కానీ ఎంత దారితీస్తుంది కొద్దిగా కొద్దిగా మనం ఆలోచించాలి కదా. అందుకోసం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం విచక్షణా జ్ఞానంతో తినాలా వద్దా అని కొద్దిగా ఆలోచించి చేసుకోవాలి. కంట్రోల్లో ఉంటే చాలంటారు. అందుకోసం ఇప్పుడు ఇందులో అతిగా తినడము మంచిది కాదని చెప్పుకున్నాము, అల్పంగా తినడం కూడా మంచిది కాదు, ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది కొద్దిగా తింటే ఇచ్చేస్తే. మెయిన్ ఆర్థరైటిస్ అంటేనే మనకి ఇమ్యూనిటీ అన్నది డిజార్డర్ అనేసి చెప్పారు, కాబట్టి ఇమ్యూనిటీని పెంచే విధంగా మనం తింటే సరిపోతుంది అండి. సమానంగా ఉండాలి, సమదోషు సమధాతు, అంటే 7 ధాతులు ఉంటాయి, అవన్నీ సమానంగా జరుగుతూనే ఉండాలి. ఈ 3 దోషాలు సమానంగా జరుగుతుండాలి,
ప్రసన్నంగా ఉండాలి మానసికంగా కూడా. ఓకే, స్ట్రెస్ కూడా ఉండకూడదు అంటారు, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటారు. అండ్ ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు అంతా ఆరోగ్యం గురించి మాకు మంచి విషయాలు చెప్పారు, మరి సౌందర్యానికి ఈరోజు ఒక చిట్కా చెప్పాలి మా వ్యూవర్స్కి, పింపుల్స్ కోసం ఏమన్నా మాకు చెప్తే, అది హోమ్ రెమెడీ కావాలి. హోమ్ రెమెడీ అంటే ఇవి పైనుంచి కాకుండా లోపలికెళ్ళి చేసేది ఒకటి చెప్తాను, చాలా బాగా పనిచేస్తుంది. ఆవు నెయ్యి తీసుకోండి, మిరియాలు తీసుకోండి. ఆవు నెయ్యి మిరియాలు, ఒక 100 గ్రాముల ఆవు నెయ్యి ఉన్నదనుకోండి, 100 మిరియాలు బాగా మరిగించండి. దాని ఎసెన్స్ అంతా ఆవు నెయ్యిలోకి వస్తుంది. తర్వాత మిరియాలు తీసేయండి, ఆవు నెయ్యి రోజు అన్నంలో వేసుకొని తినండి. రక్త శుద్ధి అవుతుంది, మంచిగా అందం వచ్చేస్తుంది, కలర్ వచ్చేస్తుంది, మచ్చలు కూడా వెళ్ళిపోతాయి. చాలా చేంజెస్ కనిపిస్తూనే ఉంటాయి. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, ఎందుకంటే చక్కగా తినే చెప్పారు. ఇప్పటివరకు తినద్దు తినద్దు అంటే ఇప్పుడు చక్కగా నెయ్యి వేసుకుని తినమని చెప్తున్నారు కాబట్టి ఇది చాలా బాగా నచ్చుతుంది అందరికీ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు స్పెండ్ చేసి, మాకు తెలుసు మీరు చాలా టైట్ స్కెడ్యూల్లో ఉన్నారని, కాకపోతే మా ఆరోగ్యం కోసం మీరు ఇంత దూరం వచ్చి మా వ్యూవర్స్కి అన్నీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఆయుర్వేదం మన జీవన వేదంలో స్పెషల్స్. ఇంకా లేట్ ఎందుకండి, మంచిగా ఫాలో అయిపోయి స్టే స్ట్రాంగ్ అండ్ బీ హెల్దీ. నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే డిసీజ్కి సొల్యూషన్తో మీ ముందు ఉంటా. కీప్ వాచింగ్ ఆయుర్వేదం మన జీవన వేదం. దిస్ ఈస్ త్రిపుర సైనింగ్ ఆఫ్.